ఎఫెసుకు రాసిన పత్రిక 3:14-18 చదువుకుందాం. 15-18 కలిసి ఉన్నాయి. ఎఫెసుకు రాసిన పత్రిక 3:14. ఈ హేతు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అంటే ఏం చేస్తున్నాడు చెప్పండి. మోకాళ్ళుని అంటే ఏం చేస్తున్నాడు? ప్రార్థన. ఆ మాట రాసుకోండి. మీరు నోట్స్లో 3 విషయాలు తెలుసుకోవాలి. ఇక్కడ మనం మన గృహాలు ఎలా సిద్ధం చేసుకోవాలో, ప్రత్యేకంగా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్తున్నాడు ఇక్కడ. మోకాళ్ళుని అనే మాట నిజంగా ఆలోచించండి. మోకాళ్ళుని భక్తులు మీకు ఎంతమంది తెలుసు? పౌలు గారు మోకాళ్ళు ఉన్నాడు, యేసుక్రీస్తు మోకాళ్ళు ఉన్నాడు. ఈ పాత్ర మన భక్తుల దగ్గరికి వెళ్దాం. చెప్పండి. ఏలియా, అబ్రహాము, దావీదు, యోషపాత్, నెహేమ్యా, దానియేలు, ఎస్తేరు, ఇంకా ఎజ్రా, ఎలియాజరు. మన సంగతి ఏంటి? సలోమోను, మోకాళ్ళుని. ఇక్కడ మనం మోకాళ్ళు వంచేలోపు వయసు అయిపోయింది. అది సమస్య. ఏ టైంలో మోకాళ్ళు వంచాలో ఆ టైంలో మోకాళ్ళు వంగలేదు. అది సమస్య మనకి. తేలిగ్గా వంగుతాయి ఇప్పుడు, కానీ 60 ఏళ్ల తర్వాత వంగమంటే వంగుతాయా? ఎదురు తిరుగుతాయి. ఏమంటే మోకాళ్ళు, అప్పుడేం చేసావై, ఇప్పుడు వంగమంటున్నావు, టైం లేదు. అవును, మోకాళ్ళు వంచటం. ఇక్కడ మోకాళ్ళు వంచడం అంటే అర్థం ఏంటంటే యాటిట్యూడ్ అవర్ హార్ట్. మనం హృదయము యొక్క వైఖరిని చూపిస్తుంది. మోకాళ్ళుంచి చేయగలిగితేలా చేయండి. ఇక్కడ చూడండి అంటున్నాడు, యు నీడ్ ప్రేయర్. వెరీ ఇంపార్టెంట్, ఇట్స్ వెరీ గ్రేట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. కోరుండినప్పుడు అన్నీ నన్నయ్యి. ఏంటది? సూపర్గా చెప్తారు చూడండి. ఉప్పు అన్నయ్యి, ఏమన్నాయి ఆ కూరలో మసాలా వేయి, ఇంకేదన్నా ఏ చేసినా కానీ, కానీ ఒకటి బట్టి ఖచ్చితంగా పడాల్సింది ఏంటండి? ప్రేయర్ లైఫ్, ప్రార్థన జీవితం అనేది లేకపోతే నో యూస్. అది ఒక్కటి ఉంటే చాలు, జీవితాలకు తిరిగేలేదు, బ్రతుకులకు తిరిగేలేదు, కుటుంబాలకు తిరిగేలేదు. ఆ ప్రార్థన కూడా నీలింగ్ డౌన్. ఏ ప్రార్థన అది? చెద చెప్పండి. ఏ ప్రార్థన? మోకాళ్ళ ప్రార్థన. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మోకాళ్ళ ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన. భక్సింగ్ గారు ఎక్కడన్నా ఉన్నాయి. ఏమేసేవాడు? నిజంగా చాలా సంతోషం ఆ భక్సింగ్ గారు ఫెలోషిప్లో, హెబ్రోన్ సహవాసంలో. ఎవరైనా కావచ్చు, మనకి చర్చి ఇక్కడ ఏం చర్చి? బెరక్క చర్చి. మామూలు ప్రార్థన చేయరాళ్ళు. ఎట్లా? మోకాళ్ళ నుంచి. నేర్చుకోవాలి, మనం నేర్చుకోవాలండి. వాళ్ళు ఎక్కడన్నా ఉన్నాయి, స్టేజ్ మీద ఉన్నాయి. ఏం చేస్తారు? మోకాళ్ళు వంచి. ఇట్స్ వెరీ గుడ్ యాటిట్యూడ్. ఆయన నేర్పిన సత్యం అది. ఆ సేవకులందరూ హెబ్రోన్ సహవాసంలో, బెరక ఈ సహవాసంలో అందరూ మోకాళ్ళుంచి ప్రార్థన చేస్తారు. ఎవరైనా కావచ్చు. ఇట్స్ గుడ్ యాటిట్యూడ్. ఇక్కడ ప్రేయర్ గురించి చెప్తున్నాడు. తర్వాత చూడండి, అక్కడ మనతో ఏమంటున్నాడంటే, ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి. ఏం కలిగి ఉండి? యు నీడ్ పవర్. ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? పవర్ వస్తుంది. చెప్పండి, ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? ప్రార్థన చేయకపోతే పవర్ ఎందుకు వస్తుంది? మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్. నో ప్రేయర్ మనం నో ప్రేయర్ నో ప్రేయర్ నో పవర్. అందుకే మనం పవర్లెస్. పవర్ లేదు. పవర్ లేకపోతే మిక్సీ ఆడిద్దా? కానీ మీకు ఓపిక లేకపోయినా పచ్చడి బండి ఎత్తుకుతారు ఈరోజు. ఇంకా ఆలస్యం అవద్దు కదా. పచ్చడి బండికి వెళ్తానికి ఓపిక ఉంది, కానీ మోకాళ్ళు ఉంచడానికి మాత్రం ఏమీ లేదు. వింటున్నారా? పవర్. అంతరంగ పురుషుడు ఉన్నాడు. ఆయన బలం కావాలంటే ప్రార్థన ద్వారానే. రెండో విషయం చెప్పాడు, అంతరంగ పురుషుని యందు. పౌలు గారు చెప్పాడు, మా బాహ్య పురుషుడు కుషించిన అంతరంగ పురుషుడు దినదినము. యు నీడ్ ప్రేయర్ మోర్ ప్రేయర్ మోర్ పవర్. అది కావాలి. రవ్వా, ఎక్కువ ప్రార్థన చేస్తా, ఎక్కువ శక్తిని పొందుతా, నేను పొందిన శక్తి అనేకులకు పంచిపెడతా.
ప్రార్థన చేసేవాళ్ళు కుటుంబంలో ఉంటాం. మీ శక్తిని మీరేంటి పవర్ హౌసెస్, మీరు మీ శక్తిని నీ భర్తకి ఇవ్వాలి, బిడ్డలకి ఇవ్వాలి, సంఘానికి ఇవ్వాలి, ఇరుగు పొరుగు వారికి. నీలో నుండి ఆ పవర్ ఫ్లో అవుతూ ఉండాలి. నీ పవర్ ఆగకూడదు. నువ్వు ప్రార్థన చేసే కొల్ల నీకేమొస్తుంది? అంతరంగ పురుషుని యందు శక్తి ప్రార్థన చేస్తే వస్తుంది. రెండు విషయాలు చెప్పు, మొట్టమొదట మోకాళ్ళుని, ఆ తర్వాత అంతరంగ పురుషుని యందు. మూడో విషయం ఇంకొకటి ఉంది, అది కూడా మీరు నేర్చుకోవాలి. దానిలోనే ఆ వచన కొనసాగింపులో అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, 15వ వచనంలో ఆయన యందు మనకు, ఆయన చూడండి, మోకాళ్ళు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయముల్లో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా. విశ్వాసము ద్వారా ఏం కావాలి మనకి? యు నీడ్ ప్రేయర్. విశ్వాసం కావాలి. మూడు విషయాలు చెప్పాడు. మనం దేవుని గృహంగా కట్టబడాలి అంటే దేవుడు మనలో ఉన్నాడు అని లోకానికి తెలియాలంటే ఈ మూడు విషయాలే: ప్రార్థన, అంతరంగ పురుషుని యందు శక్తి, మూడు విశ్వాసం. చెప్పండి ఒకసారి. ఒకటి, ప్రార్థన చేస్తున్నారా? మోకాళ్ళుని ప్రార్థన చేయండి. ఇప్పటిదాకా చేయకపోతే చేయిపోయావు, ఇప్పుడైనా చేయండి. ఇక నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తావో అంత శక్తి. ప్రార్థన చేయకపోతే నీకు శక్తి ఎప్పుడు రాదు. ప్రార్థన నిన్ను ఒక పవర్ హౌస్గా చేస్తుంది. ప్రార్థన చేయండి, నువ్వు శక్తి వస్తుంది. అంతరంగ పురుషుడు శక్తి. మూడోది విశ్వాసం. విశ్వాసము మీ గృహంలో ఇవి ఉంటే, మీ హృదయంలో ఇవి ఉంటే, మనము క్రీస్తు కొరకున్న గృహంగా, క్రీస్తున్న గృహంగా మన గృహాలు ఉంటాయి. అటువంటి గృహాలుగా ఉండినట్లు ప్రభు మనకి సహాయం చేయనుగాక.